నిలబడుతున్నానంటే ఈ హాల్లో ఎందుకున్నారో అడగటం లేదు. ఈ ఎత్తులే ఈ భూమి మీద ఎందుకున్నారు ఇక్కడ ఎందుకున్నారు ఈ ఈ భూమి మీద ఎందుకున్నారు అని అడుగుతున్నారు. దానికి ఒక కారణం ఉంది, దానికి ఒక ఉపయోగం ఉంది, మిషన్ దానికి ఒక మిషన్ ఉంది. మనం ఏ కారణం లేకుండా మాత్రం ఇక్కడనే ఏ ఉపయోగం లేకుండా ఇక్కడనే ఏ మిషను లేకుండా ఈ భూమండలం ఏదో అయాచితంగా మాత్రం ఈ భూమండలం మీద మనల్ని మనల్ని భగవంతుడు ఇక్కడ ఉండాలని నిర్ణయించాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అయాచితంగా మాత్రం ఇక్కడ మనం ఇక్కడ ఏదో ఛాన్స్ పెట్టలేదు, మనం ఇక్కడ ఉండాలని నిర్ణయించుకునే ఛాయిస్ తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడ భగవంతుని తీసుకున్న నిర్ణయం ప్రకారం మనం మన 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 ఆత్మ తీసుకున్న నిర్ణయం ప్రకారం మనం ఇక్కడ ఉన్నాం. ఈ భూమండలం మీద కంప్యూటర్ డిఫాల్ట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ లో ఏదో ఒక డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఉండొచ్చు, కానీ మనం మాత్రం డిఫాల్ట్ కాదు. ఇక్కడ మనం ఇక్కడ ఒక ఉద్దేశపూర్వకంగా నిర్మించబడ్డాం. మనం మనకు ఉన్నటువంటి మిషన్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాం. ఆ మిషన్ ని మీరు మాత్రమే ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఆ మిషన్ ని మీరు నేను మాత్రమే మనం మాత్రమే చేయగలుగుతాం. మనం ఒక ప్రత్యేకమైన పర్పస్ మీద ఉపయోగం మీద ఈ భూమండలం మీద వచ్చాం. మనం కనుక మనం వచ్చిన పర్పస్ ఏంటి, మన మిషన్ ఏంటి అని మనం అర్థం చేసుకుంటే మన జీవితం నిజంగా విజయవంతం అవుతుంది. మనకి ఉన్నటువంటి పాత్ర ఏంటో మనం నిర్ణయించుకున్నట్లయితే మనం ఏ పాత్ర కోసం ఈ భూమండలం మీదకి వచ్చామో తెలుసుకున్నట్లయితే మన జీవితం నిజంగా విజయవంతం అవుతుంది. కాబట్టి మీ మిషన్ ఏంటనేది మీరు అర్థం చేసుకోవాలి. మీ పాత్ర ఏంటి అనేది మీరే అర్థం చేసుకోవాలి. మీ పాత్రని మీరు అర్థం చేసుకోకపోతే మీ మిషన్ ని మీరు అర్థం చేసుకోకపోతే మీరు విజయవంతమైన జీవితాన్ని గడపలేదు. మన జీవితం మాత్రం మనం నిజంగా విజయవంతం కావాలి. కాబట్టి మన మిషన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. షేక్స్పియర్ ద గ్రేటెస్ట్ పోయెట్ సెడ్, షేక్స్పియర్ ప్రఖ్యాతమైనటువంటి కవి ఏం చెప్పాడంటే, ద వరల్డ్ ఇస్ ఎ స్టేజ్, ఈ ప్రపంచం ఈ ప్రపంచం ఒక నాటక స్థలం. మెన్ అండ్ విమెన్ ఆర్ ప్లేయర్స్ యాక్టర్స్. స్త్రీలు పురుషులు అందరూ పాత్రధారులే. యూ అండ్ మీ very happy talking to each other. అక్కడ ఉన్న దాంట్లో ఉన్న కుటుంబం
మంచిగా సంతోషంగా మాట్లాడుకుంటున్నాం. నాటకంలో ఏంటంటే రామ విజయవంతం వారైనా క్యూ క్యూ ఆలోచించండి. మీ గురించి మీరు మాట్లాడండి. ఆస్కార్ మీ రాముడి గురించి నాలో మీరుగా తయారయ్యి తమిళనాడులో పంచదార తెచ్చుకోను.
తీసుకోవద్దు. రోల్ ఇస్ డిఫరెంట్, లేబుల్ ఇస్ డిఫరెంట్. మన పాత్ర వేరు, పాత్రకున్న పేరు వేరు. తమిళ్ లేదు. తమిళ్ అనేటటువంటిది ఒక తెలుగు అనేది ఒక లేబుల్ మాత్రమే. నేను పురుషుణ్ణి అనేటటువంటిది ఒక లేబుల్. స్త్రీ లేదు. ఒక స్త్రీ అనేటటువంటిది కూడా ఒక లేబుల్. అమెరికన్ లేదు. అమెరికా అనేటటువంటి లేబుల్. లేదు. ఇండియా ఒక లేబుల్. రిచ్ మ్యాన్ లేబుల్. ధనవంతుడు అనేటటువంటిది లేబుల్. మన పాత్రని అద్భుతంగా పోషించడం ఎట్లా? నో ద ట్రీ బై ఇట్స్ ఫ్రూట్స్. చెట్టుని దాని పండుని చూసి తెలుసుకోండి. నో ద ట్రీ బై ఇట్స్ ఫ్రూట్స్. ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ డో. నేను తెలియాల్సింది ఏంటంటే నా పాత్రని మీకు ఏమేమి ఆశిస్తున్నారు అనేటువంటిది నాకు తెలియదు. ఐఎమ్ ఫాదర్ ఆఫ్ అరుణదేవ్. నేను అరుణదేవ్ తండ్రిని. దెన్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ? కాబట్టి నా నుంచి అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? అతను ఏమాస్తాడు? ఐ హావ్ టు గివ్ హిమ్ గుడ్ ఎడ్యుకేషన్. అతనికి నేను మంచి విద్యను ఇవ్వాలి. ఐ హావ్ టు గివ్ హిమ్ లవ్. అతనికి నేను ప్రేమను ఇవ్వాలి. ఐ లైక్ టు బ్రింగ్ అప్ ఇన్ ఎథికల్ మోరల్ వే. అతని నేను నైతికంగా పెంచి పెద్దవాడిని చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హస్ నో మై రోల్ అండ్ వాట్ ద రోల్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మీ. కాబట్టి ముందుగా నా పాత్రని నేను తెలుసుకోవాలి. నా నుండి ఏమాస్తున్నారో కూడా, నా పాత్ర నుంచి ఏమాస్తున్నారో కూడా తెలుసుకో. రోల్ ఎఫెక్టివ్నెస్ సెకండ్ రిక్వైర్మెంట్. రెండోది రోల్ యొక్క ఉన్నటువంటి ఎఫెక్టివ్నెస్. వాట్ ద రోల్ వాంట్స్ ఐ మస్ట్ బ్రింగ్ ఫోర్త్, ఐ మస్ట్ మానిఫెస్ట్, ఐ మస్ట్ మేక్ ఇట్ హ్యాపెన్. ఈ పాత్ర ఆ రకంగా తప్పుడు చేస్తున్నాడు తప్ప అన్లక్కీ.
ట్రూత్. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే మన నా ఆలోచనల్ని నిజం చేస్తాడు. ఓకే, తేడా ఏమన్నా ఉందా? డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ అనిమల్, వాట్ ఇస్ ద డిఫరెన్స్? అన్ని కలిసిమెంట్ కావాలి. What is the use? Okay. So, now let us therefore look at why. Now let us put it like this. There's a mango tree. Akkada oka maavidi pandu, maavidi chettu. There is a saint going under the mango tree. Puts his hand under the mango fruit. Will the mango fruit allow the saint to take the fruit? Oka saint. No, munda. మనకి ఏ యూజర్ మాన్యువల్ లేదు. ఐ బాట్ దిస్ న్యూ పీస్, న్యూ వాట్ యు కాల్, మేరి మొబైల్ ఫోన్ కొన్నాను, న్యూ కొత్త ఫోన్. దే గివ్ మీ యూజర్ మాన్యువల్. కాబట్టి మీరు ఏ రకంగా కావాలో దాన్ని ఆ రకంగా ఉపయోగించారు. దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. అదే గొప్పతనం యొక్క రహస్యం. యూజ్ యువర్ మైండ్ యాజ్ యు ఆర్. ఈ మైండ్ ని, మీ తెలివితేటల్ని మీ కోసం వాడండి. God has not made one human being stupid. ఏ వ్యక్తిని మూర్ఖుడిగా భగవంతుడు సృష్టించలేదు. God has not under that much of a liquid media, that is God. అందులో ఎంత ఆ మోడలో మొత్తంలో షుగర్ ఉంది, అది భగవంతుడు. పెద్దది చేస్తే భగవంతుడు దాంట్లో ఎక్కువ పోస్తాడు. స్టీల్ కా, ఐరన్ అండ్ స్టీల్ కా. సపోజ్ ఐరన్ మీరు దాంట్లో ఒక మోల్డ్, యు మేక్ ద మోల్డ్ యు వాంట్. నేను ఉపయోగించుకొని ఐ గాట్ వన్ మోర్ అవర్ టు టాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. నో చాయిస్ టు గెట్ యాంగ్రీ. కోపం రావడానికి నాకు చాయిస్ లేదు. వెరీ సింపుల్. By using the choice you have, take a choice that you will not become angry. మీరు ఒక choice తీసుకున్న తీసుకోవడం ద్వారా మీరు కోపగ్రస్తులు కాలేదు. I choose to be happy from tomorrow onwards. నేను సంతోషంగా ఉండాలనేటువంటి choice తీసుకున్నాను. I choose to be loving to people from this minute. ఈ క్షణం నుంచి అందరికీ ప్రేమపూర్వకంగా ఉండాలని choice. So my choice. Kabatti choice toni. No choice. No choice. When I go there, nenu vellinappudu I will become perfect. Nenu appudu perfect ga tayaru. 1440. 1440. What is this? Enti?